200 years చరిత్ర ఉన్నటువంటి ఒక బ్యాంక్ ని 27 years ఓల్డ్ ట్రేడర్ దివాలా తీయించాడు. ఏంటి ఎలా అనుకుంటున్నారా? ఇది ఒక యూరోపియన్ బ్యాంక్, బ్యాంక్ పేరు బేరింగ్స్ బ్యాంక్ అండ్ ఆ దివాలా తీయించినటువంటి వ్యక్తి పేరు నిక్ లీసన్స్. ఈ నిక్ ఈ బ్యాంక్ యొక్క సింగపూర్ బ్రాంచ్ లోని డెరివేటివ్స్ హెడ్ గా జాయిన్ అయ్యారు. ఈయన వర్క్ ఏంటంటే జపాన్ స్టాక్ ఎక్స్చేంజ్ కి చెందినటువంటి నిక్ 225 ఫ్యూచర్ కాంట్రాక్ట్స్ జపాన్ యొక్క ఒసాకా ఎక్స్చేంజ్ లోని అండ్ సింగపూర్ ఇంటర్నేషనల్ మానిటరీ ఎక్స్చేంజ్ లోని లిస్ట్ అయి ఉన్నాయి. ఈ నిక్ 225 ఫ్యూచర్ కాంట్రాక్ట్స్ ని ఆర్బిట్రాజ్ చేయడం ద్వారా బ్యాంక్ కి ప్రాఫిట్స్ జనరేట్ చేయడం. బట్ నిక్ ఎప్పుడు కూడా ఈ ఫ్యూచర్ కాంట్రాక్ట్స్ ని లాంగ్ పొజిషన్స్ కి హోల్డ్ చేస్తూ అనఆథరైజ్డ్ ట్రేడింగ్ చేసేవారు. ఇలా చేయడం ద్వారా ఆయన ఒక ఇయర్ లో హ్యాకింగ్ గా 10 మిలియన్ పౌండ్స్ అంటే బ్యాంక్ యొక్క ప్రాఫిట్ లోని 10% ఆయనే కంట్రిబ్యూట్ చేశారు. కాకపోతే అన్ని రోజులు ఒకేలా ఉండవు కదా. 1995 జూన్ లోని జపాన్ లోని భూకంపం వచ్చింది. దీని వల్ల నిక్ 225 కొలాప్స్ అయింది. దీని వల్ల నిక్ హోల్డ్ చేస్తున్నటువంటి ఫ్యూచర్ కాంట్రాక్ట్స్ లోని భారీగా లాస్ వచ్చింది. ఈ లాస్ ఎంతంటే బ్యాంక్ యొక్క రిజర్వ్స్ కన్నా కూడా 2 టైమ్స్ ఎక్కువగా లాస్ రావడం జరిగింది. ఈ సంఘటనతో బేరింగ్స్ బ్యాంక్ దివాలా తీసేసింది. మీరు ఇప్పటి వరకు ట్రేడింగ్ లో లాస్ అయినటువంటి హైయెస్ట్ అమౌంట్ ఎంత అది కింద కామెంట్ సెక్షన్ లో మెన్షన్ చేయండి.